యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. మరి దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి మీరెంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని చక్కటి వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని పిల్లలారా, దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. మనకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన జీవితంలో చీకటి అనేది ఉండదు కదా. ఇక మన బ్రతుకుల్లో చీకటంతా తొలగిపోద్ది. చూడండి, ఉదయమే సూర్యుడు ఉదయిస్తే మరి ఆ చీకటంతా తొలగిపోయి గొప్ప వెలుగు వస్తుంటుంది కదా. అలాగే నీతి సూర్యుడైన యేసయ్య మన జీవితంలోనికి వస్తే మన జీవితంలో ఉన్న చీకటంతా కూడా తొలగిపోయి మన జీవితంలోనికి వెలుగు ఉదయిస్తుంది. చూడండి, ఆ వెలుగు మన జీవితంలోనికి వస్తే మన బ్రతుకుల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది, మన కుటుంబాల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది. ప్రియ దేవుని బిడ్డ, మరి చీకటి అనగా సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి ఇవన్నీ కూడా చీకటి. ఈ యొక్క చీకటి మన జీవితాల మీద ఏలుబడి చేస్తూ మన జీవితంలోనికి వెలుగును చూడనీయకుండా ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ యొక్క నీతి సూర్యుడు మరి ఎక్కడైతే వస్తారో, ఈ నీతి సూర్యుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన కుటుంబాల్లో ఉన్న ఆ యొక్క చీకటంతా తొలగిపోద్ది, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మరి అప్పు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, నిందలు వేదనలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఒకవేళ నీ కుటుంబంలో కూడా భయంకరమైన చీకటి ఉందా, నీ కుటుంబంలో భయంకరమైన సమస్యలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయా, ఆ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, అలాగే నిందలు అవమానాలు, మరి ఇవన్నీ కూడా ఒకవేళ నీ జీవితం మీద ఏలుబడి చేస్తూ ఆ భయంకరమైన చీకటిలో నుంచి నువ్వు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావా. మరి ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, మీకు నీతి సూర్యుడు ఉదయించను. ఆయన రెక్కలంట మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆయన మన జీవితాలకు వస్తే ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాదు, మన శరీరంలో ఉన్న రోగాలను కూడా దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు. ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం, మనకు ఆరోగ్యం రావాలంటే మరి దేవుని యొక్క రెక్కల్లో నుండి ఆరోగ్యం మనం పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారు, ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారు, ఎటువంటి బలహీనతలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి, మరి భయంకరమైన మరి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారా, మీ శరీరంలో ఆరోగ్యం లేక కృంగిపోయి ఉన్నారా, నలిగిపోతున్నారా, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు కదా. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఇంకా నువ్వు భయపడొద్దు. నీతి సూర్యుడు నీ గృహంలోనికి వస్తే మరి నీ ఇంట్లో ఇంకే చీకటి ఉండదు, చీకటి అనే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మరి నీ దేహంలో ఉన్న ఆరోగ్యం, అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి ఆయన ఆరోగ్యం నీకు దేవుడు చేకూరుస్తాడు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలోనికి రిసీవ్ చేసుకో. ఆ నీతి సూర్యుడు నీ గృహంలోనికి నువ్వు చేర్చుకో, నీ జీవితంలోనికి చేర్చుకో. మరి నీ గొప్ప ఆశీర్వాదాన్ని మరి దేవాది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు ఉన్న సమస్యల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలవబోతున్నాడు. అందుకే సంతోషించు, మరి హృదయానందంతో దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో. ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నారు. దేవాది దేవుడు నిండుగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా. శుద్ధుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రాలయ్యా.
ఉదయ కాలం నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నీతి సూర్యుడు మీకు ఉదయించను, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయనని అయ్యా మీరు వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నాయనా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎటువంటి భయంకరమైన శ్రమలున్నాయో, వేదన, కన్నీరు, దుఃఖం, అయ్యా నాయన నిందలు, అవమానాలు అనే చీకటి వారి కుటుంబాలను ఏలుబడి చేస్తుందో, ఆ చీకటి అంతా కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నీ వెలుగు అయ్యా వారి గృహాల్లోనికి వెళ్ళునుగాక. అయ్యా, నీతి సూర్యుడైన అయ్యా నా తండ్రి, మీరు వారి గృహాల్లోనికి అడుగు పెట్టండి అయ్యా. నీ కృప, దీవెన, ఆశీర్వాదాల సమృద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే రోగాలతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల చేత మంచాన పడి ఉన్నారో తండ్రి యేసయ్యా, ఆయన ఉదయ కాలం వారిని దర్శించి వారి దేహములకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్నా అయ్యో, ప్రతి వారి యొక్క జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక. నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించండి. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో నడపమని, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.